ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం ఈ ఘట్టానికి సంబంధించిన దుస్తుల ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు వెడ్డింగ్ డ్రెస్కున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు పెళ్లికి సిద్ధమవుతున్నవారు కానివ్వండి లేదా భవిష్యత్తులో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారు కానివ్వండి వెడ్డింగ్ డ్రెస్కు ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం సహజం ఇదంతా వెడ్డింగ్ డ్రెస్సెస్ అనే కాన్సెప్ట్కు ఒకవైపు సంగతి మాత్రమే మరోవైపుకు చూస్తే షాక్ అవుతారు ఈ వీడియోలో అత్యంత అందవిహానంగా ఉన్న వెడ్డింగ్ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ముందుగా మా ఛానల్ చేసుకోండి బెల్లి డ్రెస్ కొంతమంది గర్భంతో ఉండగా ఎక్కుతారు ఈ విషయం వింతగా అనిపిస్తుంది ఆ సమయంలో వారి ఆకృతికి తగినట్టు వెడ్డింగ్ డ్రెస్ ను డిజైన్ చేస్తారు అయితే ఈ విషయంలో ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బేబీ బెల్లీను హైలైట్ చేసే విధంగా డ్రెస్ ను డిజైన్ చేసుకుంది అంటే బెల్లీను డ్రెస్ లో కవర్ చేయలేదు తన డ్రెస్ మధ్యలో ఒక పెద్ద రంధ్రాన్ని ఏర్పరిచి బెల్లి అందరికీ కనిపించేలా చేస్తుంది ఈ పిక్ లో ఆమెను గమనిస్తే ఆమె ఆనందంగా ఉన్నట్టు కూడా అనిపించదు కారణం ఏదైనా బ్యాడ్ వెడ్డింగ్ డ్రెస్ల జాబితాలో ఈ వెడ్డింగ్ డ్రెస్ కు చోటు లభించింది బెలూన్ డ్రెస్ వివాహ వేడుక సమయంలో బెలూన్స్ తో డెకరేట్ చేయడం సాధారణ విషయమే ఇవి వేడుక అనుభూతిని మరింత పెంపొందించేందుకు తోడ్పడతాయి అయితే ఒకవేళ ఈ బెలూన్ గనక పెళ్లి కూతురు డ్రెస్ కు అంటించబడి ఉంటే వింటుంటేనే షాకింగ్ గా ఉంది కదూ ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ డ్రెస్ చూస్తున్నారుగా ఎంత క్రియేటివ్గా ఉందో ఈ డ్రెస్ను బెలూన్స్తో తయారు చేశారు ఈ డ్రెస్ కు వెనకాతల కలర్ఫుల్ బెలూన్స్ను సృజనాత్మకంగా అతికించారు అవి లేకపోతే ఈ డ్రెస్ మరింత అందంగా ఉండేదేమో వాటి వలన ఈ డ్రెస్ అనేది సూపర్ యాగ్లీగా కనిపిస్తోంది చెత్త డ్రెస్ అవునండి ఇప్పుడు మాట్లాడుకోబోతుంది చెత్త వెడ్డింగ్ డ్రెస్ గురించి ఓ మహిళలకు ఓ అద్భుతమైన అదేనండి వింతైన ఆలోచన వచ్చింది ట్రాష్లోంచి వెడ్డింగ్ డ్రెస్ ను తయారు చేసుకునే మహా అద్భుతమైన ఆలోచన వచ్చింది చెత్తతో తయారు చేయబడిన ఈ వెడ్డింగ్ డ్రెస్లో లో పెళ్లి కూతురు ఎంతో సంతోషంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అయితే పెళ్లి కొడుకు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నాడన్న విషయం ఈ ఫోటోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది వైట్ గార్బేజ్ బ్యాగ్ ను వెడ్డింగ్ కు వేసుకున్న తన భార్య ఆలోచనకు కాస్త షాక్ అయినట్టు కనిపిస్తుంది రాయల్ డ్రెస్ లేడీ మేరీ చార్టెరీస్ వేసుకున్న వెడ్డింగ్ ను చూస్తున్నారు కదా ఆమెకున్న సంపదకు తగినట్టుగా అద్భుతమైన వెడ్డింగ్ డ్రెస్ను ధరిస్తుందేమోనని చాలా మంది అనుకున్నారు తన అందాలను బయటకు వెదజల్లే డ్రెస్ను వెడ్డింగ్ డ్రెస్గా ఎంచుకుంది ఈ ఫోటోలో ఆమె భర్త సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఈ యువతి మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు మనం గమనించవచ్చు మామాజూన్ ప్రసిద్ధి చెందిన హనీ బూబు షో గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఇందులో మామాజూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్ని సంవత్సరాల క్రితమే మామాజూన్ వివాహం చేసుకుంది తన వెడ్డింగ్ కు వెరైటీ వెడ్డింగ్ డ్రెస్ ధరించింది ఈ డ్రెస్ అనేది అత్యంత వింతగా కనిపించింది తోటి కూడా కనిపించింది ఆమె డ్రెస్ కూడా కాస్త వెరైటీగా అనిపించింది ముదురు గులాబీ అలాగే నారింజ రంగు కలయికల డ్రెస్ లో తోటి పెళ్లి కూతురు సందడి చేసింది అసలు ఈ కలర్స్ ఎందుకు ఎంచుకున్నారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు హేరీ డ్రెస్ ఈ డ్రెస్ ను చూస్తున్నారా ఈ డ్రెస్ కు స్పెషాలిటీని గుర్తించారా ఈ డ్రెస్ ను వెంట్రుకలతో తయారు చేశారట వింటుంటేనే ఏదోలా ఉంది కదూ పెళ్లి కూతురు తనకి డిస్నీ ప్రిన్సెస్ డ్రెస్ లాంటి డ్రెస్ కావాలని డిజైనర్ను కోరిందట అయితే ఈ డ్రెస్ మాత్రం సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ను పోలి ఉంటుందని చెప్పుకోవచ్చు రెండు వందల యాభై మీటర్ల హ్యూమన్ హెయిర్తో ఈ డ్రెస్ను తయారు చేశారు ఈ డ్రెస్ అందుకే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది అలాగే ఇటువంటి లను ధరించాలని ఎవ్వరూ కోరుకోరు ముఖ్యంగా వివాహ వేడుకకు ఇలాంటి డ్రెస్సును ధరించాలని అనుకోరు గ్రాఫిటీ కొంతమందికి సాధారణ విధంగా డ్రెస్అప్ అవ్వడమే ఇష్టం అయితే వెడ్డింగ్ డే నాడు కూడా నార్మల్ డ్రెస్సింగ్ ను ఇష్టపడేవారు ఉన్నారంటే నమ్ముతారా ఈ కపుల్ గ్రాఫిటీ డ్రెస్సెస్ ను తమ వెడ్డింగ్ కు ధరించారు అందరినీ ఆశ్చర్యపరిచారు వీరి డ్రెస్సులపై కొన్ని సందేహాలు అలాగే కొన్ని పేర్లు కలవు వేడుకకు తగినట్టుగా డ్రెస్అప్ అయినది ఎవరిని పరిశీలిస్తే చర్చ్ స్టాఫ్ అని తక్కువ చెప్పేయచ్చు మీరైతే వెడ్డింగ్ డ్రెస్ గా గ్రాఫిటీ డ్రెస్ ను ప్రిఫర్ చేస్తారా అంతా బయటే డ్రెస్ అంటే శరీరాన్ని కప్పి ఉంచాలి కానీ ఈ వింత వెడ్డింగ్ డ్రెస్ ఏంటో మరి తన కర్తవ్యాన్ని మరిచింది ఈ మహిళ తన సైజ్ కు తగిన డ్రెస్ ను ఎంచుకోలేదో లేక కావాలనే ఇటువంటి డ్రెస్ ను ఎంచుకుందో తెలియదు డ్రెస్ మాత్రం ఇలా ఉంది ఒకవేళ పొరపాటున సైజ్ డిఫరెన్స్ వచ్చి ఉంటే ఆమె వెంటనే తన సైజ్ డ్రెస్కి తిరిగి తయారు చేసుకునేది ఈ డ్రెస్ అనేది బ్యాడ్ గా ఉండటమే కాదు అసహ్యకరంగా ఉంది కూడా చూసారుగా అత్యంత ఆందవిహానంగా ఉన్న వెడ్డింగ్ డ్రెస్సెస్ గురించి వీటిలో ఏ డ్రెస్ మీకు మరింత చిరాకు కలిగించింది ఏ డ్రెస్ మీకు పర్వాలేదనిపించింది మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి